ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిసృతే వాణీ జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు వార ఫలితాల్లో 24వ తేదీ నుంచి ఈ యొక్క జూలై మాసంలో 30వ తేదీ వరకు గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొంది ఉన్నాయి, వార ఫలితాల్లో గ్రహాలు పెద్దగా మారు, సమ్టైమ్స్ మారుతూ ఉంటాయి, కాకపోతే చంద్రుడు మాత్రం మారిపోతూ ఉంటుంది, దానివల్ల కొంత ఫలితం మారుతూ ఉంటుంది. ఆ రకంగా ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంది అని తెలుసుకుందాం. అయితే ఇక్కడ ముందుగా గ్రహస్థితి తెలుసుకోవాలి. మనకి మేషరాశిలో ఇంకా కుజరాహులు కలిసే ఉన్నారు, అది ఎటువంటి ఎనర్జీని క్రియేట్ చేస్తున్నారు అనేటువంటిది మనం ముందు తెలుసుకున్నాము. అలాగే చాలా రోజులు తెలుసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఏంటంటే చంద్రుడు వృషభం నుంచి కర్కాటకం వరకు సంచరిస్తాడు ఈ యొక్క 7 రోజులు, వారం రోజులు కూడా. అదేవిధంగా మిథున రాశిలో శుక్రుడు, కర్కాటక రాశిలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. మరియు ఈ యొక్క గురువు ఎవరైతే ఉన్నారో 29వ తేదీ వరకు స్ట్రైట్గానే ఉంటాడు మీనరాశిలో, 29వ తేదీ నుంచి వక్రిస్తున్నాడు గురువు మీనరాశిలో ఉండి. ఇక మకరంలో వక్రించినటువంటి శని, తులలో వక్రించినటువంటి కేతువు, ఈ యొక్క గ్రహస్థితి అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మీ అందరికీ కూడా ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము, లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము పూర్తిగా కలగాలని చెప్పి కోరుకుంటూ మొదలు పెడదాం. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ఎలాగైనా సాధించాలి, సక్సెస్ అవ్వాలి, ఎంతటి అవరోధం వచ్చినా నేను నిలబడాలనేటువంటి మీ దృఢ సంకల్పం మీకు విజయాన్ని ఇస్తుంది ఈ వారంలో, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గురువు యొక్క దృష్టి 28వ తేదీ వరకు మీ రాశి పైన ఉంటుంది, అండ్ అలాగే చంద్రుడి యొక్క దృష్టి కూడా ఉంటుంది 24-25 తేదీల్లో పర్టికులర్గా. అలాగే రావాల్సిన ధనం రావడము, కుటుంబ సభ్యులతోని, కుటుంబ సంబంధించిన విషయాల్లోని, ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలోని చాలా మటుకు ప్రోగ్రెసివ్గా ఉండడం జరుగుతుంది. 3వ స్థానంలో శని భగవాను నుండి కేతు యొక్క ఆస్పెక్ట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు కానీ, ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసే విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. కాకపోతే ఈ గ్రహస్థితి ఏదైనా అమ్మకాలు చేయడానికి చాలా బాగుంది. అంటే ఏదైనా ఒక ల్యాండ్ అమ్ముదాం అనుకుంటున్నాము, ప్రదేశం మారడానికి, అమ్మడానికి వీటికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 28వ తేదీ వరకు చాలా అనుకూలంగా ఉంది. 28వ తేదీ తర్వాత వక్రిస్తున్నాడు, అలాగే రాజకీయ నాయకులకి కూడా 28వ తేదీ వరకు చాలా అనుకూలమైనటువంటి స్థితులు ఉన్నాయి. కాకపోతే కొన్ని కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని మరియు ఏదైనా ఒక చూడండి ఒక్కోసారి కోర్ట్ కేసు వ్యవహారాలు ఉంటాయి, ఇటువంటి విషయాల్లోని కొంత మిస్కమ్యూనికేషన్ ఉంది, కానీ విజయం మాత్రం ఖచ్చితంగా ఉందన్న ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు కాంపిటీషను, కోర్టు కేసు వ్యవహారాలు, ఎనీథింగ్ గొడవలకు సంబంధించినవి క్లియర్ అవ్వాలి అని అనుకుంటే మీరు తెల్ల నువ్వులు, నీలవనగు వస్త్రము దానంగా ఇవ్వండి. కేజింబావు తెల్ల నువ్వులు, బ్లూ కలర్ క్లాత్ మీకు దగ్గరలో ఉన్న పురోహితులకి, అంటే ఆలయంలో ఉన్న పురోహితులకి ఇవ్వండి అనే విధాలు బాగుంటుంది. ఇక వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని ఆన్లైన్ సైట్స్ ద్వారా కానీ, లేకపోతే మీకు తండ్రి తరపు మూలంగా, తండ్రి తరపు వారి బంధువర్గం మూలంగా, తండ్రి గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ మూలంగా, తండ్రి గారికి తెలిసినటువంటి ఫ్రెండ్స్ మూలంగా సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం అధికంగా ఉంది. అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు, సడన్ మార్పులు చోటు చేసుకుంటాయి. అందులో ముఖ్యంగా ఈ సడన్ మార్పులు అనేటువంటివి ఎక్కువగా ఈ 28, 29, 30 తేదీలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరియు
విదేశీ ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నాల విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటూ ప్రయత్నం, అంటే ఆ వెళ్ళే విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 12వ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు కాబట్టి. మరియు 24-25 తేదీలు పర్టికులర్గా మానసిక స్థైర్యము, ఏదో తెలియని ఒక సపోర్ట్ నేను చేసేయగలను ఏదైనా అనేటువంటి ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళి మీరు దాన్ని మీరు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. అలాగే 26-27 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వివాహ సంబంధించినటువంటి కొన్ని మాటలు కానివ్వండి, పార్ట్నర్స్తో పార్ట్నర్స్ మూలంగా రావాల్సిన కొంత ధనం కానివ్వండి వచ్చేటువంటి సమయం ఇది. అదేవిధంగా 28-29 తేదీలు ఇందాక నేను చెప్పినట్టుగా సడన్ చేంజెస్, ఉద్యోగంలో సడన్ చేంజెస్, లాంగ్ జర్నీస్ వెళ్ళడము ఇటువంటివి సూచిస్తున్నాయి. కాకపోతే ఈ సమయాల్లో కొంచెం గురువులతోని, తండ్రితోని తెలియని ఒక చిన్న గొడవ కావచ్చు, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, కొంచెం వారు మీ పట్ల మొండిగా వ్యవహరించడం కావచ్చు, ఇటువంటివి చోటు చేసుకుంటాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. అదేవిధంగా దత్తాత్రేయుడి యొక్క మంత్రాన్ని రెగ్యులర్గా చాంట్ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక ఇప్పటి వరకు మనము మీ యొక్క రాశిరీత్యా గోచార ఫలితాలు మనం చెప్పుకున్నాం. అయితే కేవలం గోచార ఫలితాలు మాత్రమే కాకుండా ఎప్పుడు కూడా మన జాతకం అనేటువంటిది మన పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది చాలా మటుకు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి కర్మలను అనుసరించి ఈ జన్మ ఎత్తడం జరుగుతుంటుంది. అంటే వాళ్ళు పాస్ట్ లైఫ్లో చేసిన గొప్ప పనులు, తెలియక చేసిన చిన్న చిన్న తప్పిదాల మూలంగా ఈ జన్మలో ఆ యొక్క కర్మ మనకి అందుతూ ఉంటుంది. తప్పు పనులు చేయడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, గొప్ప పనులు చేయడం వల్ల మంచి సౌకర్యాలు వస్తూ ఉంటాయి. అయితే జన్మజాతకాన్ని ఎలా చూసుకోవాలి, అసలు మీరు జన్మించినటువంటి సమయం తీసుకోవాలి. ముఖ్యంగా సమయం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సమయాన్ని బట్టి లగ్నం, మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం నడుస్తుంది అనేటువంటిది ఉంటుంది. అలాగే మీరు జన్మించిన తేదీని, నెలని, సంవత్సరాన్ని, ప్రదేశం కూడా కావాలి. ఎందుకు ప్రదేశం కావాలంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా మీరు జన్మించిన లగ్నం నుంచి ఈ తేదీ, వారము, అదేవిధంగా ఈ సంవత్సరము నిలబెట్టి ఏంటంటే ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అంటే మీకు మీ ఎదుగుదలకి తోడ్పడేటువంటి గ్రహం ఏమైంది, ఎవరయ్యారు, అది ఎలా ఉంది, మీకు ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరయ్యారు, మీకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎందుకు ఆగుతున్నాయి, మీకు గృహయోగం ఎప్పుడుంది, వివాహయోగం ఎప్పుడుంది. అంటే ప్రతి వ్యక్తికి కూడా గృహయోగం కానీ వివాహయోగం కానీ లైఫ్లో ఒక 4-5 times వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో ఎవరైతే గృహం తీసుకోవడం కానీ వివాహం చేసుకోవడం కానీ జరుగుతుందో అప్పుడు అది కాస్త ఫలవంతంగా వెళ్తూ ఉంటుంది. చాలామంది తెలియక ఏంటంటే వివాహం చేసుకోకూడని సమయాల్లో వివాహం చేసుకోవడం, తద్వారా ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా వ్యాపారం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, సంతాన సంబంధించిన విషయాలు కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే మీకు సందేహం కలగవచ్చు, ఇక్కడ ప్రతిదీ నా జన్మజాతకంలో ఉన్నట్లయితే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అని. ఇక్కడ జ్యోతిషాస్త్రం కానివ్వండి, మనిషి యొక్క జీవితం కానివ్వండి, రెండు విధాలుగా ఉంటుంది. ఈ రెండు ఒకేలాగా ఉంటాయి. ఎలా అంటే ప్రతి మనిషి కూడా తను సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాడు, సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఏమవుతుంటుందంటే చూడండి, చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక దగ్గరికి మనం ఒక ప్రదేశానికి ఒక గంటలో వెళ్ళగలం అనుకుందాం, ఒక 60-70 kilometers ఉన్న దూరంలో ఉన్న ప్రదేశానికి. అన్నీ సిద్ధం చేసుకుంటాడు కానీ వెళ్దాం అనుకునేసరికి బోరుని వర్షం పడుతున్నా అతను వెళ్ళే సమయంలో తగ్గుతుంది, లేదా వెళ్ళే రూట్లో ట్రాఫిక్ జామ్ ఉన్నా కూడా అతను వెళ్ళేటువంటి సమయంలో గంట సేపట్లో వెళ్ళాల్సింది 2 గంటలు పట్టవచ్చు. వెళ్తున్నటువంటి వాహనం సరిగ్గా లేకపోయినా కూడా అతను మధ్యలో ఇక్కడ నాగొచ్చు. అంటే ఏమిటి, మీరు కరెక్ట్గా ఉన్నా, మీకున్న పరిస్థితులు సరిగ్గా లేకపోతే కూడా మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి సమయం పడుతుంది. కానీ అలా కాకుండా ముందుగా మీకు ముందుగా తెలిస్తే, అంటే ఎలాగా, మీరు ఈ రూట్లో వెళ్ళినట్లయితే ట్రాఫిక్ జామ్ ఇరుక్కుపోతారు, కరెక్ట్గా గంటలో వెళ్ళలేరు, ఇంకొక అరగంట ఇంకొక గంట ఎక్స్ట్రాగా ఆ ట్రాఫిక్లో ఇక్కువాల్సి వస్తుంది. కానీ ఇంకొక రూట్లో వెళ్తే మీరు చేరుకుంటారనేటువంటి ఫోర్కాస్ట్ ఎప్పుడైతే మీకు గోచారంలో తెలుస్తుందో, అంటే ఒక ఫోన్లో
ఇవాళ రేపు మనం చూస్తూ ఉన్నాం. లొకేషన్ పెట్టుకొని వెళ్తే ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేదు తెలుస్తుంది మనకి. ఎక్కడ ఫ్రీగా రోడ్డు వెళ్తుందో వెళ్ళిపోతే ఈజీగా చేరుకోగలుగుతాం. అలాగే మనకి గోచార గ్రహాలు ఏం చెప్తాయంటే, మీ జన్మజాతకం ఎంత ఉన్నప్పటికీ గోచార గ్రహాలు ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది, ఇప్పుడు నువ్వు డబ్బులు ఇద్దాం అనుకుంటున్నావా ఇవ్వకు, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నావు కొన్ని రోజులు ఆగి చేయి, లేకపోతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయి, లేదా నువ్వు ఇంకో ఒక వివాహం చేసుకుందాం అనుకుంటున్నావు, గోచార గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి, బలం లేదా ఉందా లేదా అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే మన జన్మజాతకము గోచారము కలుపుకొని చూసుకుంటూ ఉండాలి. మన జీవితము మనకు ఉన్న పరిస్థితులు ఎలా అయితే మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్తుంటాం, ఈ రకంగా మీరు గోచార ఫలితాలని మీ యొక్క జన్మజాతక ఫలితాలని తెలుసుకొని విజయవంతంగా మీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.